హిందుత్వాన్ని హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని వ్యతిరేకిస్తూ హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని ప్రధాని మోదీ పాలనలో ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా నిలిచేందుకు దేశ ప్రజలు బీజేపీకి అండగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ కోరారు. బీజేపీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో స్వర్గీయ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 105వ జయంతి వేడుకల్ని శివాజీనగర్ బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని పండిత్ దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో హిందువులందరికీ ఒక రాజకీయ వేదిక అవసరమని గ్రహించిన పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో జనసంఘ్ పేరిట నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అనేక సంవత్సరాల పాటు సేవలు అందించారన్నారు. 1967లో అధ్యక్ష నియామక సందర్భంలో జనసంఘ్ విధి విధానాలు లేవని విమర్శిస్తున్న సందర్భంలో ఏకాత్మత మానవతావాదం అనే స్లోగన్తో హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం కోసం కృషి చేశారన్నారు. దేశంలో ఏ మతానికి వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదని, కేవలం హిందుత్వాన్ని హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేసేవారిని మాత్రమే వ్యతిరేకిస్తామని, హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు. హిందుత్వాన్ని నమ్మే దేశం ఈ దేశం శాంతి సంతోషం సుఖం అందరూ కలిసిమెలిసి వసుదైక కుటుంబం లాగా ఉండాలి ప్రపంచం అంతా కోరుకునే ఏకైక దేశం, ఏకైక రిలీజియన్ మొత్తం ప్రపంచంలో మన హిందూ ధర్మం. ఈ హిందూ ధర్మాన్ని ఆసరగా తీసుకొని ఇక్కడ దొరికే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇక్కడ ఉన్న టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కానీ, అవన్నీ పాతకాలంలో వేదాలు అవన్నీ చూసి కొందరు ఈ దేశాన్ని దుర్మార్గులు ఈ దేశం మీద దాడులు చేసి చాలా సంవత్సరాలు రాజ్యం చేసి హిందువులను ఎన్నో రకాలుగా శిక్షించినారు, బాధ పెట్టినారు, హింసకు గురి చేసినారు. ప్రొఫెసర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మరి నచ్చలేదు, ఇది ఎన్నటైనా కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోతుంది అని చెప్పి దాన్ని వారు దానికి వ్యతిరేకంగా హిందూ ధర్మాన్ని మట్టుకే ప్రాపగేట్ చేసి ఒక సంస్థను మొదలుపెట్టారు వారు. ఆ సంస్థ పోతూ పోతూ ఒక రాజకీయ పార్టీగా మారింది. ఆ రాజకీయ పార్టీని వారు ముందుండి చాలా సంవత్సరాలు నడిపి ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి క్షణం లోపల వారు పనిచేస్తూ వచ్చినారు. వారు 1916లో 25 సెప్టెంబర్న జనించినారు, ఇప్పటికి 105 సంవత్సరాలు అయింది. కానీ వారు పెట్టిన దాంతో ఈరోజు చాలా విస్తరించకపోయి మన ధర్మాన్ని కాపాడుకోవాలని ప్రతి హిందువుకు ధ్యాస మొదలైంది. ఎందుకంటే ఈ ప్రపంచం లోపల 46-47 సంస్కృతులు ఇప్పటికే తుడిచిపెట్టబడి ఈజిప్ట్ కానీ ఇంకో దగ్గర వాళ్ళ సంస్కృతి లేవు. అవన్నీ అటు క్రిస్తు మతం కానీ ఇటు ఇస్లాం మతం వాళ్ళు కానీ ఆ రాజ్యాలను కబలించి వాళ్ళు ఆ ధర్మాలను ఆ శిష్టాన్ని ఉంచుకున్నారు. దాన్ని కాపాడుకోవాలంటే హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక శక్తి విభజన లేకుండా ఒక రాజకీయ పార్టీ కావాలని జనసంఘ పెట్టినారు. ఆ జనసంఘ తర్వాత భారతీయ జనతా పార్టీగా మారింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రామచందర్, గాండ్ల ధర్మపురి ప్రధాన కార్యదర్శి నరసయ్య, ఉపాధ్యక్షులు సీతకారి చంద్రశేఖర్, గుంభాల రాజు, మంచికట్ల భిక్షపతి, గుర్రాల సందీప్ కుమార్, ఆంకరి తదితరులు పాల్గొన్నారు.